ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎనలేని కృషి చేసిందని ఆ సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పోతంశెట్టి దొరబాబు పేర్కొన్నారు. బిక్కవోలు మండల ఎస్టీయు శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘ 75 వసంతాలు వజ్రోత్సవ వేడుకల్లో దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీయు 75 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమాలే ఊపిరిగా ఉపాధ్యాయ సమస్యల సాధనకు ఎంతో పాటుపడిందన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని పీఆర్సీ డీఏల విషయంలో ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుండి తప్పించాలని ఎన్ఈపీ అమలు విషయంలో దాని సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. మరో అతిథి జిల్లా ఎస్టీయు అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ పోరాటాలే స్ఫూర్తిగా సీనియర్ ఎస్టీయు నేతలు చూపిన బాటలోనే ప్రస్తుత సభ్యులందరూ రాష్ట్రోపాధ్యాయ సంఘ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుబ్బరాజు ఆలపించిన ఉద్యమ గీతం అందరినీ ఆకట్టుకుంది. రజతోత్సవాలను పురస్కరించుకుని ఇటీవల ఉద్యోగ విరమణ చెందిన పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా బిక్కవోలు మండల ఎస్టీయు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్ష కార్యదర్శులుగా లచ్చిరెడ్డి సత్యనారాయణ, కాళ్లకురుచ సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా సురేంద్ర కుమార్ రెడ్డిలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వెలగల భామిరెడ్డి, తమలంపూడి ఈశ్వర్ రెడ్డి, ఎస్టీయు నేతలు కొవ్వూరి పోలి రామారెడ్డి, జె శ్రీనివాస ప్రసాద్, త్రినాదు, సబ్బారపు రమేష్, పితాని సత్యనారాయణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పోలవరెడ్డి గారు ఈ మండలం చేసినప్పుడు సభ్యత్వ కార్యక్రమం విషయంలో చాలా ముందు బిక్కవోలు మండల శాఖ ఆధ్వర్యంలో ఎస్టీయు వజ్రోత్సవ వేడుకలు అదేవిధంగా సర్వశుభ సమావేశానికి ఆహ్వానం జరిగింది. ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఎస్టీయు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఎస్టీయు 75 వసంతాలుగా చేపట్టిన సంఘ పోరాటాల ద్వారానే అనేక విషయాలు సాధించడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని ఉపాధ్యాయ సంఘాలని అణిచివేయాలని ఒక నిర్మిస్తుందంతో వ్యవహరిస్తుంది. దాన్ని వేదిక ద్వారా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు జరిపి ఉద్యోగ సంఘాలతో ముఖ్యంగా సీఎం గారు చర్చలు జరిపి చర్చల ద్వారా ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఒకటి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు పీఆర్సీ డిఏలు అదేవిధంగా ఇంకా ఉపాధ్యాయులు ఎదుర్కొన్నటువంటి వాదనేతర పనుల సమస్యలు కూడా పరిష్కారానికి సీఎం గారు పరిష్కారం సర్వ చూపాలని చెప్పి కోరుకుంటూ అంతేకాకుండా
వేళ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రభుత్వం తీసుకో నిరకుసత్తుగా ఈ విధమైనటువంటి నేతలు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీల ద్వారా చర్చించకుండా ఉపాధ్యాయుల మీద దృఢంగా ప్రయత్నం చేస్తుంది దాంట్లో ఉండే సాధక బాధలను తెలుసుకుని తెలుసుకోవడం ద్వారా సమస్యని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేయవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను।